Hello everyone, welcome to Girls Magazine. Recent days low chemical shampoos valla and main ga bayatakellinappudu pollution valla manam use chese hair products main ga aa hair products valla hair damage ane chala jarugutundi alanti valla kosame maa ee DIY ee shampoo anedi ela chesukovalo chuddam daniki kavalsinavi entante aloe vera అండ్ మెయిన్గా మినరల్ వాటర్ ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అలోవీరా అనేది మనకి ఇంట్లోనే పెంచుకుంటున్నారు కదా అందరూ, సో ఆ అలోవీరా తీసుకొని మనము సైడ్స్ ఉన్న ముళ్ళు ఉంటాయి కదా వాటిని తీసేసి పైన ఉన్న లేయర్ తీసేయాలన్నమాట. ఆ లేయర్ తీసేస్తే లోపల ఉన్న మనకి జెల్ కనిపిస్తుంది కదా ఆ జెల్ వరకు మనం ఒక బౌల్లో తీసుకోవాలి. వీడియోలో ఎలా చూస్తున్నామో అలా తీసుకొని ఆ జెల్ని మనము స్మాష్ చేయాలన్నమాట. బాగా స్మాష్ చేసిన జెల్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి మనం స్మాష్ చేసిన జెల్ని. ఈ షాంపూ యూజ్ చేయటం వలన హెయిర్ గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, మన హెయిర్ని కండిషన్ చేస్తుంది, స్మూత్గా మారుస్తుంది, షైనీగా మారుస్తుంది, ఎవరికైనా ఇచ్చింగ్ స్కాల్ప్ ఉంటే అది కూడా తగ్గిస్తుంది. సో మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఈ జెల్ని, నెక్స్ట్ మినరల్ వాటర్ యాడ్ చేయాలన్నమాట. గుర్తుంచుకోండి మినరల్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి, అది కూడా 1 గ్లాస్ అనేది సరిపోతుంది. సో యాడ్ చేసాం కదా మినరల్ వాటర్ బౌల్లో, దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా స్మాష్ చేసింది కాబట్టి వాటర్ అంతటికి ఈ మన జెల్ అనేది పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. స్లోగా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మేము ఈ బౌల్లో చూస్తున్నాం కదా, అంటే ఒక మనం ఒక స్పూన్తో ఇలా పైకి తీసినప్పుడు ఎలా కనిపిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. జెల్లీగా ఉంటుంది అన్నమాట. వీడియోలో చూస్తున్నాం కదా ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట జెల్. మినరల్ వాటర్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే నార్మల్ వాటర్ కన్నా మినరల్ వాటర్ అనేది ఈ షాంపూకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో అందుకోసమని మనం మినరల్ వాటర్ తీసుకున్నామన్నమాట. చూసారు కదా అలా అంత మంచి కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడు ఈ జెల్ అనేది మనకి యూజ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఈ జెల్ని మనము హెయిర్ని వెట్ చేసుకొని 10 to 15 మినిట్స్ వరకు బాగా అప్లై చేయాలన్నమాట స్కాల్ప్కి అంతా. అప్లై చేసిన తర్వాత వార్మ్ వాటర్తో వాష్ చేసేయండి. ఎలా అప్లై చేయాలి ఎలా చేయాలి అనేది కూడా మీరు నెక్స్ట్ చూపిస్తాను, చూడండి. ఈ పిక్లో చూపించినట్టు హెయిర్ ముందుకని వాష్ చేసుకోవాలన్నమాట, ఇలా చేయకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.